ఎక్స్ట్రా జబర్దస్త్. మన టీమ్ లీడర్స్ జబర్దస్త్ కి రాక ముందు ఎలాంటి స్ట్రగల్స్ పడ్డారో ఒక స్కిట్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు కేవ్ కార్తిక్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ కెవ్వు షాపింగ్ మాల్ మందే మేడం. సో ఈ రోజు గెస్ట్లు వస్తున్నారంట, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి కదా. హలో మేనేజర్. ఆ సార్, మన దగ్గర ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఈవెంట్ చేసే వాళ్ళు సార్, పంపిస్తాను. ఆ త్వరగా పంపించేసే. ఎవరు నువ్వు? సార్ మేరా నామ్ రష్మి. ఏం చేస్తావు నువ్వు? మే యాంకరింగ్ కర్తే సార్. తెలుగు వచ్చా రాదా? థోడా థోడా వస్తుంది. పళ్ళ తోలేసుకుని యాంకరింగ్ చేయడానికి వచ్చేస్తారు. అయినా నిన్ను చూస్తుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా యాంకరింగ్ రాదేమో అనిపిస్తుందమ్మా. నువ్వు మనసులో పెట్టుకోకు ఇవన్నీ. పెట్టుకుంటా, తర్వాత చూసుకుంటా. నిన్ను మన షాప్ ఆఫర్ల గురించి చెప్పు. రాబోయే రోజుల్లో మన షాప్ నుంచి సంకనాకే ఆఫర్లు రాబోతున్నాయి. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కుక్క పొట్టలోంచి. కుక్క పొట్టలో కాదమ్మా అది. మేనేజర్ ఇంకొకరు పంపించయ్యా. ఎవరు నువ్వు? ఐఎమ్ మెజిషియన్ సార్. ఇగో ఇప్పుడు ఇది పైన సార్, ఉన్న పనులకి కిందికి వెళ్ళిపోద్ది సార్. ఓం భీమ్ అబ్రక దబ్రా. చూడు సార్, నాకు కూడా మ్యాజిక్ వచ్చాయ్యా. సార్ ఇప్పుడు పైకి వెళ్తా, కిందికి వెళ్తా సార్. వెనక్కి వెళ్తుంది అయ్యా, వెనక్కి వెళ్తుంది అయ్యా. అవుతులే ఎక్కగానే డబ్బులు అడుగుతున్నాడు సార్. సర్లే వెళ్ళు, అవకాశాల కోసం తిరుగుతూ ఉండలేపో. ఒరే ఆ నెక్స్ట్ ఇంకెవరున్నారా మన ఈవెంట్కి? చిన్నపిల్లడు షాపింగ్ మాల్ దగ్గరికి ఎందుకు? నేను చిన్నపిల్లని కాదు సార్, నా ఏజ్ పెద్దదే. ఏజ్ కూడా పెద్దదే కానీ సార్, సార్ మీ షాపింగ్ మాల్ ఏదైనా పని ఉంటే ఇవ్వండి సార్. చేయలేవురా నువ్వు? చేస్తాను సార్. సరే అంగ ఆటక మీద చేరతి. ఒక్క పని తప్ప. సరే ఈ ఆటక మీద బిందు. ఈ రెండు పనులు తప్ప. ఆ ఫ్యాన్ మీద చెత్త తొలపరా సార్. అందరి వేయండి సార్. ఇట్రా డింగి చెక్క డింగి చెక్క. మరి ఇంకేం వచ్చారా నీకు? మిమిక్రీ వచ్చేసి కోషికి పోడు, కాషామ చెప్పాడు, వాసి పోడు, వరుస వచ్చాడు. నీకు మైక్ గొంతు దగ్గర ఎట్లేదా? ఎందుకు సార్? అక్కడ నుంచి ఎవరిని పేరేంటి? నా పేరు శీను సార్. అయితే ఏంది? నేను నవరసాలు బాగా చేస్తాను సార్. పెద్ద కమలహాసన్ అనుకున్నావా నవరసాలు చేయడానికి? రాత్రి పక్కనుంది, రాత్రి పక్కనుంది. ఇంకా చేస్తా. ఏంటి చెప్పడే? మరింత ఉంటే అలా తిప్పుతాడు. హలో షటౌనా? అర్రే అబ్బా అయ్యా, మీ దరిద్రమైన మొఖాలు వచ్చినప్పుడే నాకు అర్థమయ్యింది ఏదో ఈరోజు శని ఉందని చెప్పేసి. ఈవెంటే క్యాన్సిల్ అయిపోయిందిరా. ఏందిరా మీ ఎలా విశేషం? పండి పండి, ఇక్కడ నుంచి పండి. అరే రెస్టారెంట్ రా. అరే సుధీర్, మన దగ్గర డబ్బులే ఉండవు కదరా, పద్దాకలు రెస్టారెంట్కి తీసుకొస్తావు ఎందుకు? ఇప్పుడు ఎలాగో తినలేం కదా, వాసనను చూద్దామని. అమ్మా రష్మి ఇటు చూడు, వీళ్ళ మొగాలు చూస్తాను నాకేం ఇవ్వాలనిపించలేదు. నువ్వు చాలా మంచి దానిలో ఉన్న, అందంగా ఉన్నావు. ఎవరైనా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు కదా. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం చాలా ఈజీ సార్, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నా, సొసైటీలో అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ఎదవరు మొగలు చూస్తే పెట్టబుద్ధి లేదు కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తుందమ్మా. ఇగో ఈ రెండు బిస్కెట్లు తీసుకుని తిన మాకలేస్తుందన్నావు కదా. ఆ బిస్కెట్లు ఏంటి అమ్మా కుక్కకు పెట్టేసా? మనిషి ఆకలి మనిషికి తెలుస్తుంది సార్, వాటి ఆకలి ఎవరికి తెలుస్తుంది? ఎలా
అడగాలో తెలియట్లేదు సార్. అన్నది నీ వారం అయితుంది, 10 రూపీస్ ఉంటే. రాఘవ నీ గురించి నాకు తెలియదయ్యా, చాలా మంచోడివి, అవకాశాల కోసం తిరుగుతున్నావు. 50 రూపాయలు తీసుకుని తినేసి. ఇదే 50 మీరు తీసుకుని నాకు బిర్యానీ ఏమైనా ఉంటే పెట్టించండి సార్. ఈ రోజు కూడా అవకాశం రాలేదే. ఏం బాధపడక రాఘవ, నీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది, నీ టాలెంట్ ఏంటో అందరికి తెలుస్తుంది, అప్పుడు నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు. సరేనా? థ్యాంక్ యూ సార్. అందుకే ఇది అదేం లేదు సార్, చిన్న అవకాశం వచ్చినా కూడా చేస్తున్నాను. సరే రాఘవ. రండి రండి, హోటల్ తీసేసే టైం అయింది. లే, ఇది మనం ఈదిలో ఉండేవాడు కదా, వయసు పెరిగింది కానీ మనిషి పెరగలేరా, ఇంతే ఉన్నారా? అరే ఇది వెళ్ళే ఇంత ఉన్నాయంటే ఏంట్రా, మీద చెయ్యేసావేంట్రా, తినడానికి గతి లేనోడివి చేయలేస్తావురా నువ్వు. మేడం, పెరుగు లేకపోతే భోజనం కాదు, పెరుగు లేకపోతే మనిషి కాదు అంటున్నారు మేడం. సమాజం నన్ను ఒక్కనే ఎందుకు మేడం ఇలా చూస్తున్నారు, నాకు అర్థం కాదు. నేను ఏది మాట్లాడినా నవ్వుతారు, లోపం కూడా పాపంలా చూస్తున్నారు మేడం ఈ సమాజం. ఏ రోజుకైనా నన్ను అవమానించడం వీడు మగర్రా అని ఖచ్చితంగా నేర్పిస్తాను. సీనా చెప్పరా, ఎంత తిరిగినా ఈ అవకాశాలు రావట్లేదురా. నా పడుకుందాం, రేపు మళ్ళీ ఏదో ఆఫీస్ తిరగడమే కదా. అరే చెప్పరా, 3 రోజుల నుంచి తినలేదు కదా, ఆకలిస్తుందా? లేదురా, నీకేమన్నా ఆకలిస్తుందా? నాకు లేదురా. చచ్చిపోతానా? భయం వేసిందిరా సుధీర్. ఈ మెదడుకి మతిమరుపు లాగా ఈ కడుపు కూడా మతిమరుపు ఉంటే మన ఆకలి ఎప్పుడో మర్చిపోయేదిరా. సుధీర్, నువ్వు మ్యాజిక్ చేస్తావు కదా, నా ఆకలిని మాయం చేయరా. ప్రతిసారి పడుతున్నావు అని బాధపడుతురా. అమ్మ కడుపులో పడ్డప్పుడు అమ్మ కడుపులో పడ్డారు అంటారు, ఈ నేల మీదకి వచ్చినాక భూమి మీద పడ్డారు అంటారు. జీవితమే పడడంతో స్టార్ట్ అయిందిరా, ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా నిలబడతాంరా. మనం ఒక జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. టాలెంట్ ఉన్న కుర్రాళ్ళందరినీ వెతికి పట్టుకోండి, మంచి షో స్టార్ట్ చేయండి. 10 సంవత్సరాల తర్వాత నాకు అప్పుడున్న సూపర్ మార్కెట్ ఇప్పుడు షాపింగ్ మాల్ అయింది మేడం. ఇప్పుడు కూడా గెస్ట్లు వస్తున్నారంట, వాళ్ళు తరగొత్తే బాగుంది, జబర్దస్త్ అంట. రష్మి గారు, మేడం మీ యాంకరింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ మేడం. స్టూడియో కూడా వచ్చింది తెలుసా మీతో ఫోటో తీద్దామని, కానీ అక్కడ నుంచి బయట నుంచి పంపించేశారు మేడం. మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తారు మేడం. మీరు మరి అప్పుడు రాదన్నారు? తెల్ల తోలు వేసుకుని యాంకరింగ్ చేయడానికి వచ్చేస్తారు, అయినా నిన్ను చూస్తుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా యాంకరింగ్ రాదేమో అనిపిస్తుంది అమ్మా. నరేష్, నీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. ఎప్పుడు సార్? నీకు గుర్తులేదా? నాకు గుర్తుంది. ఏ, ఇది మనం ఈదిలో ఉండేవాడు కదా, వయసు పెరిగింది కానీ మనిషి పెరగలేరా, ఇంతే ఉన్నారా? సార్ సీని గారు, మీరు ప్రతిదీ చూస్తాను సార్, మీరు బుల్లితర కమల హాసన్ సార్. సార్ సార్, నా కోసం ఒకసారి చేయండి సార్. ఇది ఇది అనక్కడారు కదా సార్ మీరు. మరి ఆ రోజు చేస్తుంటే దీనికి ఎవరన్నా నువ్వేదన్నావు? నేనన్నానా? ఎవరు, నీ పేరేంటి? నా పేరు సీను సార్. అయితే ఏంది సార్, నేను నవరసాలు బాగా చేస్తాను సార్. ఎవరిని వేణ పెద్ద కమల హాసన్ అనుకున్నావా నవరసాలు చేయడానికి? సార్ సార్, సుధీర్ గారు సార్, మీకైతే నేను అసలు మామూలు అభిమాని కాదు సార్. మా ఇంట్లో వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు, మా ఇంటి పక్కన ఆంటీలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్. నా ఆంటీలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్.
అప్పుడేది రెండు రాష్ట్రాల జనాల నీ ఫ్యాన్స్ ఏనా అన్నావు? సార్ 10 ఇయర్స్ ముందు మీ కాంప్లెక్స్ కి వచ్చింది మేమే. యా చూసుకో ఫ్లాష్ బ్యాక్. ఆ రోజు ఏదో నాకు తెలియక మీ అందరినీ చాలా అవమానించాను. ప్లీజ్ సార్ నన్ను క్షమించండి. మనిషిని తక్కువ మంచిగా వేయకూడదని మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది సార్. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి సార్. చూసారా, అమ్మ 9 నెలలు కడుపులో దాచుకుని మనకు జన్మనిస్తే ఈ జబర్దస్త్ 9 సంవత్సరాలు తర్వాత మనకు జీవితాన్ని ఇచ్చింది. మనో గారు, ఎక్స్ట్రా జబర్దస్త్ 350th ఎపిసోడ్ ఈ జర్నీ, దానికి ముందు మన యొక్క జీవితాలు స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయిన విధం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, కాకపోతే వచ్చిన దారిని మర్చిపోకుండా లాస్ట్ లో రివీల్ చేసిందే దీంట్లో గ్రేట్నెస్. ఎంత ఎదిగినా ఒదిగుంటామని చెప్పకనే చెప్తూ, ఓ పక్కన అన్నం పెట్టిన తల్లిని మర్చిపోకుండా, వచ్చిన దారిని మర్చిపోకుండా చెప్పే ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి వాళ్ళ జీవితాలు అంతే, కాకపోతే ఈ తల్లి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి దీని వల్ల వెలుగుతాం, విజయ పరంపర కొనసాగుతుంది. 10 మందికి సహాయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశం, ఆ టీం వర్క్ కానీ ఆ థాట్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉండటమే ఈ స్టేజ్ యొక్క మ్యాజిక్. నా లైఫ్ నేను స్టార్ట్ అయిన కాడి నుంచి గుర్తు తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనో గారు, రోజా గారు. 350 ఎపిసోడ్ కి వచ్చేసాము, మనం ఏదో సాధించాము అని చెప్పి సెలబ్రేషన్స్ కాకుండా, ఫస్ట్ ఎపిసోడ్ ముందు వాళ్ళు పడ్డ కష్టాలు అవమానాలు వాటిని వాళ్ళు ఒక మెట్టుగా వేసుకొని 1st ఎపిసోడ్ నుంచి 350 ఎపిసోడ్ వరకు సక్సెస్ఫుల్ గా వాళ్ళు జర్నీ చేయడం అనేది చాలా బాగా చూపించారు. సో ఈ సక్సెస్ ఇంకా ఇలాగే కొనసాగాలి, మనం అందరం హ్యాపీగా ఉండాలి. సో ఎక్కడ మీకు టాలెంట్ కనిపించినా వాళ్ళని మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయమని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీలాగే ఇప్పుడు ఇంకా ఎంతో మంది కూడా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి తీసుకొచ్చినప్పుడు మీరు ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీనెస్ వేరే వాళ్ళల్లో కూడా చూసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రోజా గారు. సో టీమ్ లీడర్ గా మీకెలా అనిపించింది మీ జర్నీ? జబర్దస్త్ నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఎందుకంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఉన్న ప్రతి ఆర్టిస్ట్ అంటే ఇన్ని కష్టాలు పడి వచ్చిన వాళ్ళే. మేము మా రిలేటివ్స్ దగ్గర గానీ మా ఊరు వాళ్ళ దగ్గర గానీ ఎన్నో అవమానాలు పడి, ఇప్పుడు వాళ్ళందరూ వీడు మా మనిషి అని చెప్పుకునే పొజిషన్ కి వెళ్ళండి బికాస్ ఆఫ్ జబర్దస్త్. అమ్మ జన్మనిస్తే జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది. కొన్ని తెలియని నాకు ఈ స్కిట్ ద్వారా తెలిసింది మాట. యాక్చువల్లీ రోజా గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి, మేమనే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ పొజిషన్, మనందరం కూడా ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము. సో దీన్ని ఇలాగే కాపాడుకొని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ చచ్చిపోయేంత వరకు అందరిని నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాంప్రసాద్, మా సుధీర్ గారు, సీని గారు, వాళ్ళందరూ గురించి జర్నీ గురించి నాకు తెలుసు. చూసాను, చూడగానే నాకు కొంచెం నేను ఫీల్ అయ్యా. సో సూపర్, అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. సో మనం అందరం కలిసి ఇలాగే జర్నీ చేద్దాం, ఇవన్నీ రాకుండా చూసుకుందాం, మంచి పొజిషన్కి వెళ్దాం, అందరం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. మేడం చెప్పినట్లు ఆల్ ది బెస్ట్ అందరికి. మీరు చెప్పండి, స్కిట్ చూసారు కదా, మీకేమనిపింది, మీ ఎక్స్పీరియన్స్? అమ్మాయి ఒక మాట చెప్పింది, పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడం చాలా ఈజీ, కానీ మనకి ఒక పేరు తెచ్చుకొని ఆ గుర్తింపు తెచ్చుకొని ముందుకెళ్ళడం చాలా కష్టం. కాంపిటీషన్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరిగా ఈక్వల్ ఉంటుంది, స్ట్రగల్ అనేది అందరికీ ఒక సమానమే. ఈ స్కిట్ ద్వారా మీరు జనాలకి చూపించిన స్ట్రగల్ చాలా అవసరం, ఎందుకంటే జనాలు ఓన్లీ గ్లామర్ పార్ట్ ని చూస్తారు, సక్సెస్ ని చూస్తారు, కానీ దీని వెనకాల పడే స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు. ఎస్పెషలీ అమ్మాయి అయ్యేసరికి మేము ఎంత పైకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు మనకి క్రెడిట్ ఇవ్వరు. ప్రతిసారి అమ్మాయిలు అనగానే ఏ ముందులే 100 మందితో పులిహోర కలుపుకొని డబ్బులు సంపాదిస్తుందేమో, నవ్వేసి డబ్బులు సంపాదిస్తుందేమో. ఈ మాట అనేది ఇక్కడ ఉన్న అమ్మాయి, ప్రతి ఒక్క అమ్మాయి నేను చెప్పే మాటని అర్థం చేసుకుంటుంది. సో మమ్మల్ని పాజిటివ్ గా, మనల్ని పాజిటివ్ గా ఎవరెవరు మనల్ని చూసి ఇప్పుడు ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళకి మేము డైమండ్స్, అండ్ మేము అలాగే ఆ డైమండ్స్ లాగే ఉండాలి. దట్స్ ఇట్.
ఏమంటావు రోహిణి? సీరియస్, నువ్వు చెప్పింది నిజం. అమ్మాయిలు ఎదుగుతున్నారు అంటే డెఫినెట్ గా నెగిటివ్ వేలోనే మనల్ని అంటారు తప్ప, అరే బాగా చేస్తుంది కదా అందుకే ఆఫర్ ఇచ్చాడు ఎవరు అనరు. ఈవెన్ నేను కూడా చాలా విన్నాను, ఈవెన్ నా ఫస్ట్ సీరియల్ తోనే నాకు మంచి ఫేమ్ రావడంతో చాలా రూమర్స్ అనమాట. సో అరే నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, ఈ క్రెడిట్ అంతా వాళ్ళు నెగిటివ్ టాక్ లో తీసుకుంటున్నారని చాలా ఫీల్ అయ్యాను. బట్ వాళ్ళు అన్నారని చెప్పి అక్కడ ఆగిపోలేదు. స్టిల్ నేను అప్పటి నుంచి ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తూ ఈ స్టేజ్ లో ఉన్నాను. ఫైనల్ గా ఈ 350 ఎపిసోడ్ లో జబర్దస్త్ ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.